सर अंदर अम्मा अंकल
अलगे गौरव आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वर्यु जगन मोहन रेड्डी गारु इतर केंद्र मंत्रुलु अधिकारुलु अंदरी समक्षंलो मरी वर्चुअल दादापू राष्ट्रानिकि संबंधिंचिनटुवंटि 61 प्राजेक्टुलकु संबंधी भूमि पूजा कार्यक्रमालु अलागे एवैते ई रोड्लैते पूर्ति चेयबड्डायो वाटिनि जातिकं जातिकि अंकितं चेसे कार्यक्रमालकु इंदाक श्रीकारं चुट्टडं जरिगिंदि మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 61 ప్రాజెక్టులకు పైగా సంబంధించి 15592 కోట్ల రూపాయల వ్యయంతో మరి కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి అభ్యర్థనల మేరకు మరి కేంద్ర రవాణా శాఖ మంత్రులు దాదాపు 15000 కోట్లకు పైగా మరి అనుమతులు వచ్చే 5 సంవత్సరాలలో పూర్తి చేయడానికి అనుమతులు మరి శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నింటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కోరిన వెంటనే మరి కేంద్ర రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారు వాటిని ఒప్పుకొని దాదాపు ఈ రాష్ట్రానికి సంబంధించి 15000 కోట్లకు పైగా అడిషనల్ ఫండ్స్ శాంక్షన్ చేయడానికి కూడా విడుదల చేయడానికి అంగీకరించడం జరిగింది. మరి ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా విజయవాడ ప్రజానికం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎదురు చూస్తున్నటువంటి మరి కనకదుర్గమ్మ వారిది ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది ఈ రోజు జాతికి అంకితం చేయడం జరిగింది. దీంతో పాటు బెంజ్ సర్కిల్ లో ఉన్నటువంటి మరి ఫ్లైఓవర్ కూడా వాటితో పాటు దాదాపు 61 ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఒక రూపకల్పన జరిగింది ఆయన కాలంలో. తర్వాత 2013 సంవత్సరంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక డిపిఆర్ ని రెడీ చేసి సిద్ధం చేసి మరి ఆ రోజు టెండర్లను పిలవడం జరిగింది. మరి దాదాపుగా మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి ఏవైతే మరి నిధులు గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయాయో వాటన్నిటిని కూడా విడుదల చేసి మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వారధిని మరి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గత 1.5 సంవత్సరాలుగా కూడా మరి మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం తొందరగా పూర్తి కావడానికి తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు ఈ కనకదుర్గమ్మ వారధి ఏదైతే ఉందో ఇది ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజానికం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రులు మరి అలాగే అధికారులందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.